హాయ్ అండి, హలో అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి. ఇక్కడ చూడండి, మా పెద్దోడు 4K లేచి చదువుకొని మళ్ళీ పడుకున్నాడు, అలా అన్నీ అక్కడే వదిలేసి. నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకొని బయట మొత్తం టిఫిన్ వచ్చేసరికి రైస్ అయితే పెట్టాను, పులిహోర చేద్దామనేసి. సో పులిహోర అయితే నేను ఇప్పుడు చేసేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్లారనమాట, వాళ్ళకి హాఫ్ డే ఉందని, టెస్టులు ఉన్నాయని మధ్యాహ్నమే వచ్చేస్తారు. సో అందుకని ఇంకా పులిహోర చేసేస్తున్నాను, ఇంట్లో తినేసి వెళ్తారని చేసేసి. ఇంకా మా చిన్నోడిని అయితే స్కూల్కి రెడీ చేసేస్తున్నాను, పెద్దోడైతే రెడీ అయిపోతాడండి. చిన్నోడిని నేనే రెడీ చేయాలి, నేనే తినిపించాలి. అన్నం అయితే కలిపేసి తినిపించేసాను ఇద్దరికి. ఇంకా వాళ్ళకి స్నాక్స్, చిన్నోడికి స్నాక్స్ అని బాక్స్ రెడీ చేస్తున్నాను. షూలో అని పాలిష్ అయితే చేసేసి వేసేసి స్కూల్కి అయితే పంపించాను. అని వెళ్తున్నారు, పెద్దోడి బ్యాగ్ కూడా తినే తీసుకెళ్తున్నారు. చూడండి, అన్న అంటే ఎంత అభిమానం కదా, అంత లేదండి. ఇద్దరు టామ్ అండ్ జెర్రీస్ అనమాట, ఏదో తినడానికి ఇస్తానని చెప్పుకుంటాడు, అందుకు తీసుకెళ్ళాడేమో అంతే. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంట్లో వర్క్స్ అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే మా పిల్లలు ఎంత చెత్త చేస్తారో ఇంటిని మీకైతే చూపిస్తాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట, ఇంట్లో మొత్తం పేపర్సేనండి, ఇంకేం ఉండవు, ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ విధంగా చెత్త చెత్త చేసి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే క్లీన్ చేసుకుంటాను, రూమ్ అయితే క్లీన్ చేసి మళ్ళీ హాల్లోకి అయితే వచ్చాను. ఇప్పుడు హాల్లో క్లీన్ అయితే చేసేస్తున్నాను. ఇంకా పిల్లలు అన్న తర్వాత మామూలే కదండి అల్లరి చేయడం, కానీ వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఇంట్లో మా హస్బెండ్ కానీ నేను కానీ ఏమీ అనమన్నమాట ఎక్కువ. వాళ్ళని ఫైటింగ్ పట్టినప్పుడు, తినడానికి మారం చేసినప్పుడు, చదువు విషయంలో అలా కోప్పడతాం, కానీ ఇంకా అల్లరి ఎంత ఇంట్లో ఎంత అల్లరి చేసినా మేమైతే వాళ్ళ మీద కోపడమన్నమాట అలా పిల్లల్ని. చూడండి, ఇంత చెత్త చేశారనమాట, మొత్తం పేపర్స్ కవర్స్ స్నాక్స్ పేపర్సే ఉన్నాయన్నమాట. అవన్నీ క్లీన్ చేసేసి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవన్నీ కడిగేసుకొని బట్టలు ఉన్నాయి అవి మిషన్కి అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి కొద్దిగా టిఫిన్ అయితే తినేసి ఇప్పుడు బట్టలు అయితే ఐరన్ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్వి, నేనే ఐరన్ చేస్తాను అనమాట మొత్తం బట్టలన్నీ. మా వారివి డ్యూటీకి వెళ్ళి రావడమే టైం అయిపోతుంది పాపం, టైం ఉండేది అసలు. సో అందుకనే ఎప్పుడు నేనే చేస్తాను ముందు నుంచి, అంతే బట్టలు మొత్తం నేనే ఐరన్ చేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా నెమ్మదిగా, నేను ఒక్కదాన్నే ఉంటాను కదండి, ఎన్ని పనులున్నా నెమ్మదిగా ప్రశాంతంగా చేసుకుంటానమాట. అందుకని బట్టలు మొత్తం ఐరన్ అయితే చేసేస్తున్నాను. మా వారు కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు, తనకు కూడా టైమే ఉండదు అసలు, గవర్నమెంట్ జాబ్ చేస్తారనమాట. సో ఈ జాబ్ ఏంటనేది ముందు ముందు వీడియోలో అయితే నేను చెప్తాను. ఇలా మొత్తం అయితే ఐరన్ చేసేసి షర్ట్స్ ప్యాంటు అన్నీ ఒకేసారి చేసేసుకుంటానండి నేను. ఈ విధంగా నీట్గా అయితే ఫోల్డింగ్ అయితే చేసి ఐరన్ చేసి పెట్టేస్తానన్నమాట. తన బట్టలు ఐరన్ చేయడం అలవాటు అయిపోయిందనమాట నాకు, నేను చేస్తేనే నాకు హ్యాపీ అన్నట్టు. సో అందుకనే నేనే చేసి మొత్తం అయితే సర్దేస్తాను, షర్ట్స్ ఇలా ఫ్యాంట్స్ మొత్తం. చూడండి, ఇన్ని చేసేసాను అనమాట. సో ఇవన్నీ చేయడానికి నాకైతే ఒక 3 అవర్స్ అయితే పట్టేసిందే. మొత్తం చేసేసుకున్నాను, ఇంకా పిల్లలు వచ్చేసరికి లంచ్ అయితే చేద్దామనేసి కిచెన్కి అయితే వెళ్ళిపోయాను. కిచెన్కి వెళ్ళేసి ఇంకా పప్పు చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసరికి వంట చేయలేదంటే వాళ్ళు ఏదో ఒక స్నాక్స్ అయితే తినేసి ఇంకా అన్నం తిన్నారనమాట. సో అందుకనేసి వాళ్ళు వచ్చేసరికి 12:30కి నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి వచ్చిన తర్వాత తినిపించేస్తానమాట. పప్పు ఇంకా అన్నము ఒక ఆమ్లెట్ వేసి తినిపించేస్తున్నాను పిల్లలకి. తినేసి వాళ్ళు కొద్దిసేపు ఆడుకొనేసి
చదువుకుంటారనమాట. ఇంకా టెస్ట్లు ఉన్నాయి కదా అనేసి. కన్నడ ఉంది అంట. కన్నడ అయితే నాకైతే అంతగా రాదు, నాకు వచ్చిన మటుకు నేనైతే నేర్పించాను. వాడేమో నేనే రాసుకుంటానులే అమ్మా, నీకెందుకు, నాకు వస్తుంది కదా అన్నాడు. డాడీ వచ్చిన తర్వాత చదువుకుందో లేరా అని చెప్పాను. నేనే రాస్తానులే అని వాడే రాస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా వాడికి హోంవర్క్ అయితే చేయించేశానండి. ఈ వీడియో ఇంకొకటి ఏం చేస్తున్నాను, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.